భారతదేశపు తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ మొట్టమొదటి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసును ప్రారంభించిన ఘనతను దక్కించుకుంది. 37 కిలోమీటర్ల పొడవున్న మెజెంటా లైన్లో ఈ రైలును మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. స్మార్ట్ వ్యవస్థ దిశగా భారత్ ఎంత వేగంగా దూసుకెళ్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనమని మోదీ తెలిపారు. అలాగే ఢిల్లీ మెట్రో ఇప్పుడు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా అనుసంధానించబడిందని చెప్పారు. ఈ కార్డ్ మెట్రో బస్ సేవలతో సహా పలు రకాల రవాణా ఛార్జీలను సాధారణ కార్డు ద్వారా చెల్లించడానికి ప్రారంభించబడిందన్నారు. 2025 నాటికి మరో 25 పట్టణాలకు మెట్రోను విస్తరిస్తామని మోదీ ప్రకటించారు. మెట్రో రైళ్ల విస్తరణకు మేక్ ఇన్ ఇండియా అత్యంత అవసరమని పేర్కొన్నారు. వీటి ద్వారా ఖర్చులు తగ్గుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ వివరించారు. ఢిల్లీ మేహి మెట్రో కి చర్చ బర్సో తక్ చలీ, లేకిన్ పెహ్లీ మెట్రో చలీ అటల్ జీ కే ప్రయాసో సే. యహాన్ తో మెట్రో సర్వీస్ కే ఇత్నే ఎక్స్పర్ట్స్ ఇస్ కార్యక్రమ మే జుడే హై, వో భీ ఇసే భలీ భాతి జాన్తే హై కి మెట్రో నిర్మాణ కి క్యా స్థితి థీ. సాథియో, సాల 2014 మే జబ్ హమారీ సర్కార్ బనీ, ఉస్ సమయ సిర్ఫ్ 5 శహరో మే మెట్రో రేల్ థీ. ఆజ్ 18 శహరో మే మెట్రో రేల్ కి సేవా హై. మానవ తప్పిదాలను నివారించడంతో పాటు రవాణా రంగంలో స్మార్ట్ సకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. లైన్ 7, లైన్ 8 నెట్వర్క్ లో డ్రైవర్ లెస్ మెట్రో రైల్ పరుగులు తీనుంది. కమాండ్ సెంటర్ల ద్వారా డ్రైవర్ లెస్ రైల్ నియంత్రణ జరుగుతోంది. అలాగే 2021 నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్ లో డ్రైవర్ లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయని సమాచారం. మొత్తం మీద డ్రైవర్ రహిత రైల్ సర్వీసును ప్రారంభించి డిజిటల్ విధానంలో ఇండియా సైతం ముందు ఉందని నిరూపించారు.